నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంతని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాటక ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ఆయన వివరించారు. తెలంగాణలోని ప్రతి విద్యార్థి చదువుకుని ఉన్నత లక్ష్యాలు చేరుకునే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రులతో విద్యా సంస్కరణలపై చర్చలు జరిపి విద్యార్థుల అవసరాలు గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాలను మూసివేత ఉండదని, పాఠశాలల సంస్కరణ మాత్రమే పాఠశాలల అభివృద్ధి మాత్రమే ఉంటుందని ఆయన తెలిసి చెప్పారు. ఈ పట్టణానికి సంబంధించి నాన్ వెజ్ మార్కెట్, మరొకటి వెజ్ మార్కెట్, మోడర్నైజ్డ్ అన్ని హంగులాలతో ఈ మార్కెట్ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం జరుగుతుందని, డంపింగ్ యార్డ్కి తగు విధమైన స్థలం ఒక వారం రోజుల లోపల జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వారం రోజుల లోపల ఆ డంపింగ్ యార్డుకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టమని, అనేక సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డు విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్న ప్రజానీకానికి మరి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమంతో పాటు ఈరోజు కొత్త మున్సిపల్ ఆఫీసు నిర్మాణానికి కూడా మరి దాదాపు 3 కోట్ల రూపాయలతో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం కూడా తగు విధమైన స్థలములో, అనువైన స్థలములో నిర్మాణం చేస్తూ అది కూడా ఒక వారం 10 రోజుల్లో కూడా మొదలు పెట్టడం జరుగుతుందని